కనపడకుండా దాగి ఉండే ఫోబియాల తీవ్రతను తల్లిదండ్రులు గమనించాలి. మామూలు ప్రవర్తనేనా లేదంటే రాత్రిలో నిద్ర పట్టనంతగా వాళ్ళను వేధిస్తున్నాయా అనేది తల్లిదండ్రులు తమను తాము ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ఏ విషయం మీద దృష్టి పెట్టలేకపోవడం, పగటిపూట అసాధారణంగా నిద్రపోవడం, ఊరికే చికాకు పడ్డం, అసహనానికి గురి కావడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పకుండా అనుమానించాలి. వీటి తీవ్రతలో రకాలు తెలుసుకుందాం. పిల్లల్లో ఫోబియాలకు సంబంధించిన లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంటారు. స్కూళ్ల గురించి, వాళ్ళ సొంత భద్రత గురించి, తమ ఆరోగ్యం గురించి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, స్నేహితుల గురించి, ఇలా ఈ జాబితాలకు అంతుండదు. ఈ సమస్య ఉన్న పిల్లలు ఎప్పుడూ ఏదైనా దారుణమైన పరిస్థితి ఎదురవుతుందేమోనన్న అనుమానం మధ్యనే కాలం గడుపుతుంటారు. ఇది కేవలం మానసికమైన సమస్య కాకుండా ఒక్కోసారి శారీరకంగా కూడా వాళ్ళను ఇబ్బందులకు గురి చేయవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి వస్తాయి. తమను తాము ఒంటరి వాళ్ళను చేసుకుని ఏకాంతంగా గడపడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. స్కూళ్లకు వెళ్లాలనుకోకపోవడం, ఫ్రెండ్స్ తో కలవకుండా ఉండిపోవడం, ఇలాంటి లక్షణాలు కనపడుతుంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. తమ భయాందోళనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మిగిలిన వాటినన్నింటినీ పక్కన పెట్టి అదే పనిగా ఆలోచిస్తూ మదన పడుతుంటే అదే తల్లిదండ్రులకు అతిపెద్ద సూచన. మనకి చిన్న పెద్ద అందరిలో కూడా ఏదో ఒక రకమైన భయము అనేది ఉంటుంది. అంటే ఈ భయము అందరిలో సహజంగా ఉన్నప్పుడు మరి ఫియర్కి, ఈ భయానికి, ఫోబియాకి అసలు ఏంటి డిఫరెన్స్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. భయము అన్నప్పుడు ఆ సిచ్యుయేషన్ని మళ్ళీ మనం ఇంకోసారి చేసినప్పటికీ ఓకే భయపడుతూ, బట్ స్టిల్ మనము ఆ సిచ్యుయేషన్ని మళ్ళీ మనం ఫేస్ చేయగలము, మళ్ళీ దాన్ని చేస్తాం మనం. కానీ ఫోబియా ఎస్పెషల్లీ ఏంటి అని అంటే ఇది ఒక విపరీతమైన భయము. ఆ విపరీతమైన భయానికి మనము లోనైనప్పుడు యూజువల్లీ మనం మళ్ళీ ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేస్తాము, తప్పితే ఆ సిచ్యుయేషన్ని మళ్ళీ మనం ఫేస్ చేయడానికి ఇష్టపడము. అంటే ఇక్కడ ఏంటి, మెయిన్లీ మనకి అవాయిడెన్స్ అనేది మనకి ఎక్కువగా కనపడుతుంది. ఆ ఫోబియా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా కనపడుతుంది. సో అది పిల్లల్లో ఎస్పెషల్లీ ఎలా కనపడుతుంది అంటే, మనకి చిన్నపిల్లల్లో చాలా తక్కువగా వాళ్ళకి స్కూల్కి వెళ్ళటానికి భయం కావచ్చు, లేకపోతే ఏదైనా పురుగుల్ని చూసినప్పుడు ఇన్సెక్ట్స్ గురించి భయం కావచ్చు, ఆర్ డాక్టర్స్ అంటే భయము, ఇంజెక్షన్స్ అంటే భయము, లేకపోతే ఒక హైట్స్లో అంటే భయము, లేకపోతే మెట్ల మించి దిగిపోతూ కింద పడిపోతామేమో అని భయము. సో ఇలా వేరియస్ రకాల భయము అనేది చిన్నపిల్లల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాము. సో ఈ భయము దేనివల్ల ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒక్కొక్క ఏజ్లో, అంటే ఆ ఏజ్లో డిఫరెంట్గా ఉంటుంది. అదే కొంచెం పెద్దవాళ్ళల్లో చూసామనుకోండి, వాళ్ళకి 25 నుంచి 20 ఏళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ జాబ్ గురించి, కరియర్ గురించి, వాళ్ళ చదువుల గురించి ఒక రకమైన భయం ఉండొచ్చు. కొంతమందికి ఆ తర్వాత 40 ఇయర్స్ 35 ఇయర్స్ తర్వాత ఇంకొక రకమైన భయం ఉండొచ్చు. సో మన భయాలు అనేవి, విపరీతమైన భయం ఉంటుంది అన్నప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఫేస్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు అది ఫోబియా కింద కేటగరైజ్ అవుతుంది. ఒక్కోసారి పిల్లల్లో అకస్మాత్తుగా కంగారు మొదలవుతుంది. వేగంగా గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చుకోవడం, ఇబ్బందిగా మారడం లాంటి లక్షణాలు కనపడవచ్చు. గజగజ వణకడం, మొద్దు బారిపోవడం లాంటివి గమనిస్తే మాత్రం వాళ్ళు ప్రశాంతంగా మారడానికి దీర్ఘ నిశ్వాస ద్వారా కుదుటపడడానికి ప్రయత్నించాలి. అయినా సరే పదే పదే ఇదే సమస్య కనపడుతుంటే ఖచ్చితంగా భయాందోళన సమస్యలో చిక్కుకున్నట్లు నిర్ధారించుకోవాలి. దగ్గరి వాళ్ళు దూరం కావడం వల్ల, స్కూలు మారడం వల్ల కొంతమందిలో ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. ఊరు మారాల్సి రావడం, కొత్త వాతావరణానికి సులభంగా అలవాటు పడలేకపోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండాల్సి రావడం వల్ల కూడా ఆందోళన చెందే అవకాశాలున్నాయి. కొంతమంది అతిగా సిగ్గుపడుతూ సామాజికంగా ఫోబియాలకు లోనవుతారు. క్లాస్లో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినా, స్నేహితులతో మాట్లాడాల్సి వచ్చినా ముడుచుకుపోతారు. ఈ భయాలతో స్కూల్లో ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి ముందుకు రారు.
ఫోబియా అనేది ఎస్పెషల్లీ పిల్లల్లో మనం చూస్తే మనకి స్పెసిఫిక్ ఫోబియా అని అనొచ్చు, లేకపోతే సోషల్ ఫోబియా కావచ్చు. ఇప్పుడు అంటే స్పెసిఫిక్ ఫోబియా నేను అన్నట్టుగా ఏదైనా ఒక అంటే డాక్టర్స్ వల్ల కావచ్చు, ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు, బ్లడ్ చూస్తే కావచ్చు, ఆర్ లేకపోతే టీచర్స్ని ఎవరైనా చూసినప్పుడు భయం కావచ్చు, లేకపోతే ఏదైనా సబ్జెక్టు చూసి కావచ్చు. సో భయాలు అనేది స్పెసిఫిక్ ఫోబియా అయి ఉండొచ్చు. సో అలాగే కాకుండా కొంతమందికి సోషల్లీ అంటే ఎవరైనా వచ్చినప్పుడు నలుగురిలో ఉండటము అంటే క్రౌడ్లో ఉండటం ఏదైనా భయం అయ్యి ఉండొచ్చు. అట్లాగే క్లోజ్డ్ స్పేసెస్లో కూడా భయం ఉండొచ్చు, అంటే అగోరాఫోబియా అండ్ దెన్ క్లాస్ట్రోఫోబియా అంటారు. సో ఇట్లా మనం ఫస్ట్ పిల్లల్లో ఎలాంటి భయం ఉంది అనేది ఈ రకంగా మనం కేటగరైజ్ చేయొచ్చు. పిల్లల్లో కనబడే ఇలాంటి భయాందోళన సమస్యను మానసిక నిపుణులు గతం కంటే ఇప్పుడు సులభంగా గుర్తించగలుగుతున్నారు. వృత్తి నైపుణ్యం ఉన్న థెరపిస్టులు అయితే ఈ విషయంలో తగిన సాయం చేయగలుగుతారు. అయితే అంతకంటే ముందు తల్లిదండ్రులు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. స్కూల్ హోంవర్క్స్ లో వెనుకబడినా, తగినన్ని మార్కులు రాకపోయినా కేకలు ఇవ్వకూడదు. చిన్న చిన్న పనులకు కూడా మెచ్చుకోవడం, వాళ్ళలో ఆత్మస్థైర్యం పెంచడం కూడా చాలా అవసరం. తప్పులను క్షమిస్తూ నేర్పుగా సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపిస్తే ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. పిల్లల ప్రైవసీని కాపాడుతూనే వాళ్లకు వాళ్ళు సరిదిద్దుకునే వాతావరణం కల్పించాలి. పిల్లలకు సమయం కేటాయించడం, చెప్పేది ప్రశాంతంగా వినడం, అర్థం చేసుకోవడం చాలా అవసరం. పిల్లల్లో ఫోబియా అనేది ఎస్పెషల్లీ ఫస్ట్ దీన్ని గుర్తించటమే చాలా ముఖ్యమైన ఫస్ట్ కీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం యూజువల్లీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ మన పిల్లలు భయపడుతున్నారు అని అంటే మనం యూజువల్లీ దాన్ని వదిలేయటము కానీ లేకపోతే బలవంతంగా వాళ్ళని చేయించటము, ఏదో ఒక రకంగా వాళ్ళని చేయించటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని గుర్తించాలి, వాళ్ళకి ఎందువలన భయం కలుగుతోంది, వాళ్ళకి నిజంగా అది విపరీతమైన భయమా, అది లేకపోతే ఊరికే అలా భయపడుతున్నారా. ఒక్కొక్కసారి పిల్లల్లో ఇది ఎలా అంటే స్కూల్కి వెళ్ళకుండా ఉండడాని కోసం వాళ్ళకి స్టమక్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. సో ఈ భయాన్ని వాళ్ళని మనం ఫస్ట్ ఎలా గుర్తిస్తున్నాం, స్టమక్ పెయిన్ నిజంగా వస్తుందా లేకపోతే వాడు ఊరికి దాన్ని తప్పించుకోవడానికి అంటున్నాడా. అంటే ఇక్కడ తప్పించుకోవడం అంటే అవాయిడెన్స్ అనేది చూస్తూ ఉన్నాం మనం. ఇది ఏమవుతుంది, రాను రాను ఒక కండిషన్ అయిపోయి పిల్లల్లో ఇక అది ఆ భయము ఉండొచ్చు, ఆర్ లేకపోతే ఊరికే వాడు అబద్ధం చెప్తూ ఉండొచ్చు. మనం ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాల్సింది, అది ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యము. సో ఇలా పిల్లల్లో భయం ఉన్నప్పుడు మనం ఫస్ట్ దాన్ని డీసెన్సిటైజ్ చేయాలి. దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత పిల్లల్లో ఎందుకు అది భయం కలుగుతోంది అనేది కొంచెం పిల్లలతో వాళ్ళతో ఆ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో జస్ట్ జనరల్గా డిస్కస్ చేస్తూ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత దీనికి చికిత్స అనేది చాలా మనం ఫస్ట్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే పిల్లలతో వాళ్ళతో సంభాషిస్తారు అండ్ దాని గురించి అర్థం చేసుకుంటారు. తర్వాత పిల్లలకి తగ్గట్టుగా కొంతవరకు సిబిటి అంటే వాళ్ళ ఆలోచనలు, ఆ ఇర్రాషనల్ ఫియర్ ఏదైతే ఉందో ఆ చిన్న చిన్నగా వాళ్ళ భాషలోనే వాళ్ళకి అర్థం చేయిస్తూ ఎక్కడైతే ఆ థాట్ డిస్టార్షన్స్ ఉన్నాయో అవన్నిటిని కొంతవరకు మనం సిబిటి ప్రాసెస్ ద్వారా డీసెన్సిటైజ్ చేస్తూ లేకపోతే ఫన్ వేలో వాళ్ళతో ప్లేఫుల్ వేలో మనం వాళ్ళకి ఇవన్నిటినీ మనం భయాలని కొంతవరకు అడ్రస్ చేస్తూ వాళ్ళని దాని నుంచి బయటికి రావడానికి మనం సహాయం చేస్తాము. ఇక విపరీతమైన భయం అలాగే ఉంటుంది, 6 నెలలు దాటిపోయింది, ఇంకా 1 ఇయర్ అవుతుంది, పిల్లాడు అలాగే కండిషన్ అయిపోయాడు అని అంటే ఒక్కొక్కసారి ఉత్త సైకోథెరపీయే కాదు, దాంతోపాటు మెడికేషన్ అవసరం కూడా ఉంటుంది. సో సైకియాట్రిక్ కన్సల్టేషన్ కూడా అవసరం ఉంటుంది. రెండు కలిపి కూడా కొన్నిసార్లు మనము ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మనకి మార్పు అనేది కనబడుతుంది. చిన్నపిల్లల్లో రకరకాల కారణాల వల్ల భయాందోళనలు కలుగుతుంటాయి. ఇవి కొన్నిసార్లు ఫోబియాలు కూడా అయి ఉండొచ్చు. పెద్దవాళ్లకు అవి సిల్లీగా అనిపించినా ఆ లేత మనసులో నాటుకుపోయే కొన్ని సంఘటనలు అలాంటి పరిస్థితికి దారితీయవచ్చు. సమస్య తీవ్రతను బట్టి మానసిక నిపుణులను సంప్రదించాలి.